Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మీద రాధాకృష్ణ ఏడుపు చంద్రబాబుని మించిపోయింది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చూస్తే ఆంధ్రప్రదేశ్ తగలపడిపోతుందనిపిస్తోంది. ఇక ఏపీకి ఏ కోణంలో చూసినా భవిష్యత్ లేదనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ను జగన్ సర్వనాశనం చేసేశాడని రాధాకృష్ణ ఆడిపోసుకున్నాడు. తన కొత్త పలుకులో సునిశ్చిత విమర్శ అని చెబుతూనే జగన్ ముఖ్యమంత్రిగా అనర్హుడని తేల్చేశారు. జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్ లేదని చెప్పేశాడు. అందులో రాయలేదు కానీ చంద్రబాబు తప్ప ఏపీకి ఎవరూ దిక్కు లేదని చెప్పకనే చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు పాలనలో జగన్ పాలనను ముడిపెట్టడం కూడా అందులో భాగమే. రాజశేఖర రెడ్డి ఇప్పుడు బ్రతికి లేరు, చంద్రబాబు మాత్రమే ఇప్పుడు మిగిలిన్నారు. అందుకే ఆయన ఆ పోలిక పోల్చారు. చంద్రబాబు వైఎస్ సంక్షేమం అభివృద్ధిని సమపాళలో తీసుకెళ్లారని కితాబిచ్చారు. అదే వైఎస్ బతికినప్పుడు ఆయనకు ఇది కనబడలేదు. వైఎస్ పాలనలో అవినీతి ఆరోపణలు జరిగాయంటూ ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలుగా కనిపించేవి. ఇక రాధాకృష్ణ మరో ప్రశ్న వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు జగన్ వెంట ఎందుకు లేకుండా పోయారు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంటే జగన్ వైఖరి వల్లనే వారి ముఖం చాటేశారంటున్నారు. మరి చంద్రబాబుకు అసలు రాజకీయాల్లో నువ్వు తప్ప ఎవరు సన్నిహితులు ఉన్నారన్న ప్రశ్న అడిగితే రాధాకృష్ణ ఏం జవాబు చెబుతాడో మరి. చంద్రబాబుకు రాజకీయంగా ఇప్పటివరకు సన్నిహితులు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు. అది అందరికీ తెలిసిందే. కేవలం 3 ఏళ్లలోనే ఏపీ జనానికి జగన్ అంటే వెగట పుట్టిందని రాసుకొచ్చారు. ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందారు. 66 ఏళ్లుగా ఏపీలో చేసిన అప్పును జగన్ 2.5 ఏళ్లలోనే చేశారంటున్నారు. సంక్షేమ పథకాల మాటను వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు. మేధావులు బయటకు రావాలని, ఎక్కడికి పోయారని రాధాకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు ఈయన మాటలు నమ్మరని కాబోలు, మేధావులు రావాలని కోరుకుంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే రాధాకృష్ణ ఏడుపు చంద్రబాబును మించిపోయిందని చెప్పాలి. ఆయనకు ఆయనే ఆర్థికవేత్తగా చెప్పుకుని అక్షరాలను అప్పు తెచ్చుకున్నట్లుగా కనపడుతోంది. జగన్పై వ్యతిరేకత పెరిగిందట. రావాలి జగన్ అన్నవారే పోవాలి జగన్ అని అంటున్నారట. రాష్ట్రమంతటా ఇదే మాట కోడాయి కూస్తోందట. ఇక జగన్ను గద్దె దిగడమే తరువాయి అని చెప్పేశారు. అంటే వచ్చే ఎన్నికలలో చంద్రబాబు విజయం ఖాయమని రాధాకృష్ణ తేల్చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి జగన్ రెడ్డి చేసినదేంటి అని ప్రశ్నించారు. మొత్తం మీద జనంలో ఎంత వ్యతిరేకత ఉందో తెలియదు కానీ 2019 ఎన్నికలకు ముందు ఫుట్పాత్లపై భిక్షగాళ్ల మనోభావాలను చెప్పినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు జగన్పై వ్యతిరేకత ఉందని మొత్తానికి కామెడీ పీస్ను చేసేశారు.